कामारेड्डी जिल्ला राजंपेट मंडलं गुंडारं ग्रामानिकि चेंदिन तुर्पटि रामुलु अतनि द्विचक्र वाहनमैन टीएस एक्सएल पैन यल्लारेड्डिपल्ली नुंडि सొంత ग्रामं गुंडारं वेल्तुंडगा गुंडारं नुंचि इसुक ट्राक्टर तो कामारेड्डी वस्तुन्न రాములను ఢీకొనడంతో రాములు కాలు విరిగింది తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే అతడి కొడుకు తల్లి కామారెడ్డి లైఫ్ హాస్పిటల్లో చేర్పించారు కండిషన్ సీరియస్ గా ఉండడంతో కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు రాములు కొడుకు తుర్పటి సంజీవ్ రాములు అతడి భార్య లక్ష్మి మాట్లాడుతూ గుండారం నుండి కొత్త ట్రాక్టర్ ఇంకా బండి నెంబర్ కూడా రాలేదని బండి నెంబర్ రాకుండా ఇసుక ట్రాక్టర్ తో వచ్చి అతడి నాన్నకు యాక్సిడెంట్ చేయడం జరిగిందని యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి బానోతు తుక్కారం గుండారం తండాకు చెందిన వ్యక్తి యాక్సిడెంట్ చేశాడని ఎలా ఉన్నాడని కనీసం చూడడానికి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఈ విషయంపై రాజంపేట పోలీస్ స్టేషన్లో ఈ నెల 11వ తేదీన బానోతు తుక్కారం పైన ఫిర్యాదు చేయడం జరిగిందని ఇంతవరకు రాజంపేట పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు తన తండ్రి ఒక పక్క సీరియస్ కండిషన్లో ఉంటే కనీసం చూడడానికి రాకపోవడం చాలా బాధ కలిగిస్తుందని తెలిపాడు దయచేసి అధికారులు ఇప్పటికైనా అతడి నాన్న రాములకు యాక్సిడెంట్ చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని అతడి నాన్నకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాడు గుండారము తుర్పటి రాములని ఆ పేరు లక్ష్మి కొడుకు స్వామి ఇంత దెబ్బలు తగిలించిన శుక్రవారం నాడు కొద్దికి 6 గంటలకు దెబ్బలు తగిలించి డాక్టర్ తీసుకుపోయి ఏమమ్మల వాళ్ళు పట్టిస్తుంది అడికెళ్ళి ఇరిగేసిన మెడికెల్ అడిగేస్తుంది సార్ పిల్లవాడు ఒక్కడు తెలియదు ఇసుక డాక్టర్ బుద్ధి నంబర్ రాలేదంటే ఇదిగల కొత్త డాక్టర్ ఏమైనా అని మనకు తెలియదు సార్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇస్తే కూడా అది పట్టించుకుంటుంది సర్పంచ్ కూడా వస్తా అంటుంది పోతుంటుంది ఉప సర్పంచ్ కూడా పట్టించుకుంటలేదు ఏం పట్టించుకోలేదు పిల్లవాడు ఒక్కడు తెలుస్తుంది సార్ న్యాయం జరగాల మాకేం వీలుదాం సార్ మేము ఒక వర్షిత చేయకుంటుంది కదా పిల్లవాడు తెలుస్తుంది వాళ్ళు ఆయన కూడా తెలియదు సార్ మేము బట్టీలు అమ్ముకుంటున్నాం అది అమ్ముకోలేదు సార్ మేము చూసాను జరిగి నచ్చినట్టుగా నాయన తెలుగులు గుండారం మా డాడీ పేరు రాములు గుండారం కామారెడ్డి నుంచి మా డాడీ రాగా డాడీ ఎక్స్ఎల్ పైన వస్తున్నాడు ఎక్స్ఎల్ పైన రాగా అక్కడి నుంచి గుండారం సైడ్ నుంచి ఇసుక ట్రాక్టర్ వచ్చేసి గుర్తించింది అతని పేరు లంబడ్ తుకారం బాణ తుకారం అయితే అక్కడి నుంచి యాక్సిడెంట్ అయినాకనే మేము లైఫ్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది లైఫ్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఆక్సిజన్ అయిపోయిందని చెప్పేసి మేము గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాము దానిపైన ఇప్పటికీ వరకు వారం రోజులైంది అప్పటికే మా డాడీకి తుర్పటి రాములకి కాలు ఇరిగిపోయింది ఆల్రెడీ చేతిలో గాయాలు కూడా అయినాయి తలకు గాయమైంది ఇసుక డాక్టర్ వచ్చి గుర్తించి వెళ్ళిపోయింది ఇంతవరకు మా అధికారులు ఇంతవరకు వచ్చి చూడలేరు ఒక్కళ్ళు కూడా పట్టించుకునే వాళ్ళు కొత్త డాక్టర్ జాండియారు ఇంతవరకు నెంబర్ ప్లేట్ కూడా రాలేదు ఎటువంటి రాని పరిస్థితిలో గుర్తించి పడేసింది వెళ్ళిపోయింది డాక్టర్ దానికి ఇంకా ఇంతవరకు నెంబర్ కూడా రాలేదు పిఆర్ నెంబర్ కూడా రాలేదు ఇంతవరకు అప్పుడే 3 డేస్ తర్వాత మేము పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఇంతవరకు ఎవరు వచ్చింది సూచింది లేదు ఏం చేసింది లేదు ఇంతవరకు ఎవరు కూడా వచ్చి పట్టించుకోలేదు ఒక ఎవరు కూడా రాలేదు దయచేసి అధికారులు న్యాయం కేసు పెట్టిన వాళ్ళం కూడా కేసు పెట్టిన ఆన్పీన కూడా ఇంతవరకు వచ్చి చూడలేడు ఇంతవరకు రాలేడు ఆయన జ్వరం మాకు న్యాయం చేయగలరని పట్టించుకుంటా లేరు న్యాయం చేయగలరని కోరుతున్నాను